హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 21వ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు 20వ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకున్నాం. 20వ అధ్యాయంలో వర్ష మరియు శరద్ ఋతువులు బృందావనంలో ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలను మనము పోలికతో సహా తెలుసుకున్నాము. మనం ఇలా దాన్ని ఆ వాతావరణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనము తెలుసుకున్నాం. సో ఇప్పుడు గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగీతాన్ని శ్లాఘించుట. సో శ్రీకృష్ణుడు వేణుగానముని చేశారు అని అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. చివరికి బృందావనంలో ఉన్నటువంటి పక్షులు, గోవులు, జంతువులతో సహా అందరూ కూడా ఇష్టపడతారు. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానానికి అందరూ స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని గోపికలు కీర్తించటము అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. అంటే ఎవరెవరు ఎలా స్పందించారు అనేటువంటిది, దేవతలు ఎలా స్పందిస్తారు, ఆవులు ఎలా స్పందిస్తాయి, బృందావన వాసులు ఎలా స్పందిస్తారు, గోపికలకు ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనకి వేణుగానం గురించి. అంటే మనం ఇప్పటివరకు కూడా శ్రీకృష్ణుడు వేణుగానము చేస్తారు అనేటువంటి విషయమే మనకు తెలుసు. కానీ ఆ వేణుగానం ఎంత మధురంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గోపికల యొక్క మాటల ద్వారా తెలుసుకుంటే తప్ప మనకి ఆ మధురత్వం అనేటువంటిది మనము ఫీల్ అవ్వలేము. లేదంటే కనుక జస్ట్ వినడమే, కృష్ణుడు వేణువు గానం చేస్తారంట అని అంతే అంతే మనకు తెలుసు. ఆ వేణుగానంలో ఎంత మాధుర్యం ఉంది అనేటువంటిది మనకి ఈరోజు గోపికల మాటల ద్వారా మనము వినే ప్రయత్నం చేద్దాం. నరసింహారావు ప్రభుజీ, ఫస్ట్ శ్లోకం. వేముల నరసింహారావు ప్రభుజీ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇత్తం శరత్ స్వచ్ఛ జలం పద్మాకర సుగంధినా. ఇత్తం సర్వస్వచ్ఛ జలం పద్మాకర సుగంధినా. న్యవిషద్వాయునా వాతం సగో గోపాలకోచ్యుతః. నవశబ్ధ్యాయనావాతం సగో గోపాలకోచ్యుతాం. సుఖ గోస్వామి పలికెను ఈ విధముగా బృందావనమును శరత్కాల స్వచ్ఛ జన్మలతో నిండినదై నిర్మల తటాకములందు విరబూసిన పద్మమును యొక్క సుగంధములతో కూడిన వాయువుచే చల్లబడి ఉండెను. అచ్యుతుడు గోవులతోనూ గోపబాలులతోనూ కూడి అట్టి బృందారణ్యమును ప్రవేశించెను. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు శరత్ ఋతువు సమయంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్నంతా కూడా మనం విన్నాం. అటు బాగా వేడిగా లేదు, అటు చల్లగా లేదు, చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలి కూడా అక్కడ పూసినటువంటి పువ్వుల మీదుగా వీయడం వల్ల ఆ పువ్వుల యొక్క సుగంధాన్ని మోసుకుని వస్తూ ఉందన్నమాట ఆ గాలి. సో చాలా ఆనందంగా ఉంది. అలాంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రులతోటి, గోవులతోటి, బలరాముడితోటి కూడి ఆయన బృందావన అరణ్యంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ అడ్మిట్ చేసుకోవాలి. ఉన్నారా? ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, రెడీ ప్రభు. కుసుమితవనరాజి శుష్మి భృంగం. ద్విజకులాగుష్ఠ సరసరిన్మిహీంద్రం. మధుపతివర మధుపతిరవగాహ్య చారయంగా. సహ పశుపాల బలశ్చుకూజ వేణుం.
కుస్మిత వనరాజి అని తిరిగడి మత్తిల్లిన భ్రమముల యొక్క పక్షుల గుంపుల యొక్క ధ్వనులతో బృందావనము నందలి సరస్సులు నదులు పర్వతములు ప్రతిధ్వనించను. రామునితోనూ గోపబాలులతోనూ కలిసి మధుపతి అనగా శ్రీకృష్ణుడు ఆ వనమునందు ప్రవేశించి గోవులను మేపుచూ తన వేణు నోద సాగెను. హరే కృష్ణ. సుకూజ వేణు అను పద సమూహము చే తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు చతురతతో తన వేణు నాదమును బృందావనమునందలి నానావర్ణ పక్షుల మధుర ధ్వనులతో మిళితం కావించను. ఆ విధముగా ఒక తిరుగులేని దేవలోక నాదము ఉత్పన్నమయ్యను. దండవు ఓకే. సో ఆ వనంలోకి ప్రవేశించారు అనేటువంటిది ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఆ వనంలో కూడా ఎలా ఉంది అని అంటే మత్తిల్లినటువంటి భ్రమరముల యొక్క పక్షుల గుంపుల యొక్క ధ్వనులతో బృందావనందమునందలి సరస్సులు నదులు పర్వతములు ప్రతిధ్వనించాయి. అంటే భ్రమరాలు ఎక్కువగా ఎప్పుడు ఉంటాయి అని అంటే అక్కడ వికసించినటువంటి పువ్వులు ఉంటే ఆ వికసించినటువంటి పువ్వుల నుంచి మకరందాన్ని స్వీకరించడం కోసం భ్రమరాలు తిరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే అక్కడ వాతావరణం అంతా మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది అనేటువంటిది. అంటే ఆ భ్రమరాలు తిరుగుతున్నప్పుడు కొంచెం శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దము, అక్కడ ఉన్నటువంటి పక్షుల శబ్దము, అక్కడ సరస్సులు నదుల యొక్క ప్రవాహం యొక్క శబ్దము, పర్వతాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయంట. అంటే ఆ శబ్దానికి అవన్నీ కూడా పర్వతములు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో బలరాముడితో కలిసి గోపబాలులతో కలిసి మధుపతి అంటే ఎవరండి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ప్రభుజీ, మధుపతి అంటే శ్రీకృష్ణుడు ఆ వనంలోకి ప్రవేశించి గోవులను మేపుతూ వేణుగానమును ఊదసాగెను. సో ఇప్పుడు వేణుగానం ఊదుతున్నారనమాట. అక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ. సో వేణుగానాన్ని ఊదేటప్పుడు అందరూ ఉన్నారు అక్కడ. నెక్స్ట్ మూడవ శ్లోకం రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తాద్వ్రజ స్త్రియ ఆశ్రుత్య వేణు గీతం స్మరోదయం. తద్వజ స్త్రియ ఆశ్రుత్య వేణు గీతం స్మరోదయం. కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోన్వవర్ణయన్. కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోవయవర్ణన్. కామోద్దీపముగు శ్రీకృష్ణుని వేణుగీతము వినంతటా వ్రజమునందలి గోపకాంతల్లో కొందరు ఏకాంతమున తమ తమ సఖులతో కృష్ణుని గుణములను గురించి వర్ణించసాగారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు వేణుగానాన్ని వినటువంటి వ్రజంలో వ్రజమునందలి ఉన్నటువంటి గోపికలు, అంటే శ్రీకృష్ణ భగవానుడు వేణుగానము ఊదినప్పుడు ఎక్కడ వరకు వినపడేది అంటే ఆయన వనంలో ఊదితే ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా శ్రీకృష్ణుడు యొక్క వేణుగానం వినపడేదన్నమాట. సో అయితే ఆ గోపకాంతలు తమ తమ సఖులతో కృష్ణుని గుణములను గూర్చి వర్ణించసాగిరి. అంటే ఎప్పుడైతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నారో కృష్ణుని యొక్క గుణాల గురించి వర్ణించడం మొదలుపెట్టారో ఆ గోపకాంతలు తమ సఖులతో అంటే మిగిలినటువంటి గోపికలతోటి అనర్థం. ఓకే, సో ఏం ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. నెక్స్ట్ నాలుగవ శ్లోకం శిరీష మాతాజీ. తద్వర్ణయితు మారబ్ధ స్మరంత్యః కృష్ణ చేష్టితం. తద్వర్ణయితు మారబ్ధ స్మరంత్యః కృష్ణ చేష్టితం. నాశకం స్మర వేగేన విక్షిప్త మనసో నృప. నాశకం స్మర వేగేన విక్షిప్త మనసో నృప. రాజా, గోపకాంతులు కాంతలు శ్రీకృష్ణుని గురించి పలుకును ఆరంభించినను అతని కర్మలను భరించినంతట మన్మద వేగముచే మనస్సులు కలచెందగా వారు ఏదియును పలకజాలకపోయిరి. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ. సో గోపకాంతులందరూ కూడా శ్రీకృష్ణుడు గురించి వర్ణించాలి అనేటువంటిది మొదలుపెట్టారు.
ఎప్పుడైతే శ్రీకృష్ణుడు గురించి వర్ణించాలి అని అంటే ఏమైతే వర్ణించాలి అనుకున్నారో అది ముందు వాళ్ళ మనసులోకి రావాలి కదా. మనం ఏది మాట్లాడాలనుకున్నామో దాన్ని ముందు మనసులో చిత్ర ఆ సన్నివేశము ఆ విషయము అంతా కూడా మనసులోకి గుర్తొస్తుంది ఒకసారి. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి కర్మలకి లీలలకి గురించి ఎప్పుడైతే వాళ్ళ మనసులో గుర్తు తెచ్చుకున్నారో ఇక వాళ్ళ మనస్సు ఇంకా ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోయింది, అంటే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆ సమయంలో ఇంకా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే ఇష్టమైనటువంటి వ్యక్తి లేకపోతే చాలా ప్రేమించేటువంటి వ్యక్తి ముందు మాటలు రావు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ గోపకాంతలకి వాళ్ళందరికీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే నెక్స్ట్ సత్యవతి మాత బర్హాపీడం నట వర వపుః కృష్ణయో కర్ణికారం బర్హాపీడం నట వరపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీం చ మాలాం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీ చ మాలాం రంధ్రాన్ వేణోరథ రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోప వృంధైర్ రంధ్రాన్ వేదోరధర సుధయా పూరయన్ గోప వృందనై వృంధారణ్యం స్వపధరమణం వృంధారణ్యం స్వపధరమణం ప్రావిశద్ గీత కీర్తి వృందారణ్యం స్వపధరమణం ప్రావిశద్ గీత కీర్తి శిరమునందు నెమలిపించమును చెవుల యందు నీలి వర్ణ కర్ణకార పుష్పములను స్వర్ణ తేజమును కలిగిన పీత వసనమును వైజయంతి మాలను ధరించి శ్రీకృష్ణుడు తన నటవర దివ్య రూపమును ప్రదర్శించుచు బృందారణ్యమున ప్రవేశించి పాదచిహ్నముల చే దానిని రమణీయమనర్చు వేణురంధ్రములను అత తన అధరామృతమచే పూరించగా గోపబాలుడు యశోగానమును చేసి ప్రపోదవారి భాష్యము ఈ శ్లోకం నుండి పేర్కొనబడిన శ్రీకృష్ణ దివ్య గుణములన్నింటినీ గోపికలు స్మరించిరి. శ్రీకృష్ణ చతురతతో కూడిన వస్త్రధారణము చెవులంద రమణీయమగు నీలివన పుష్పాలంకరణము గోపికల యొక్క ప్రేమపూరిత వాంఛలను ఉద్దీపితం కావించను. అతడు తన అధరామృతం చే వేణువును పూరించగా గోపికలు అతని ప్రేమ విఫలరై హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని తలుచుకుంటున్నారో వాళ్ళు ఆ రూపం కూడా వాళ్ళకి గుర్తొస్తుంది. సో ఆయన ఎలా ఉన్నారు, శిరమున నెమలిపించాన్ని ధరించి ఉన్నారు, చెవుల యందు నీలివర్ణ కర్ణికార పుష్పములను ధరించి ఉన్నారు, అంటే చెవులకి ఉండేటువంటి ఆ వాటిని ఏమంటారండి జుంకల, సో కుండలములు కుండలములు చెవులకి కూడా కుండలాలు పెట్టుకుని ఉన్నారు. అవి కూడా ఎలా ఉన్నాయి అని అంటే పుష్పములతో కూడినటువంటి కుండలాలను పెట్టుకున్నారు. స్వర్ణ తేజములు కలిగినటువంటి పీతవనము అంటే ఎల్లో కలర్ పంచె కట్టుకుని ఉన్నారు. వైజయంతి మాలను ధరించి ఉన్నారు. నా వెనకాల కనిపిస్తున్నారు చూడండి కృష్ణుడు. సో శ్రీకృష్ణుడు తన నటవర దివ్య రూపమును ప్రదర్శించుచు వృందారణ్యమున ప్రవేశించి పాదచిహ్నముల చే దానిని రమణీయమునర్చెను. వేణు రంధ్రములను అతడు తన అదరామృతమచే పూరించగా గోపబాలుడు తన అతని యశోగానమును చేసిరి. గోపబాలుడు అతని యశోగానమును చేసిరి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిది ఆయన ఆయన వేణుగానం చేసేటువంటి సమయంలో ఆయన వర్ణనని వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. ఓకే సో ఈ రూపాన్ని తెలుసుకున్నటువంటి గోపికలకు కూడా ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది, ప్రేమ భావం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఆరవ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మాజస్త్రీలు సమస్త జీవులకు మనోహరమగు శ్రీకృష్ణుని వేణునాదమును వినునంతట పరస్పరము ఆలింగనము చేసుకుని వారై దానినిట్లు వర్ణించసాగిరి. భాష్యము
శ్రీకృష్ణ నామస్మరణస్తే నోట మాట రాకుండుట అయినట్టి గోపికలు పిదప స్థైర్యమును పొందిన వారై ఈ విధముగా ఆ విధముగా కృష్ణుని వంశీరవమును పారవశ్యముతో వర్ణించగలిగిరని ఇది అను పదము ఇచట సూచించుచున్నది. కొందరు గోపికలు బిగ్గరగా అరవనారంభించగా అదే పారవశ్య ప్రేమను తమ హృదయములయందు పంచుకొనగలిగితిమని మరికొందరు గోపికలు అనుభూతమునర్చుకుని ఈ విధముగా కృష్ణుని మధుర ప్రేమ యందు పరవశులై అందరూ పరస్పరము ఆలింగనము చేసుకొనసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుని వేణుగానము వినగానే వాళ్ళకి సంతోషం కలిగింది. అందుకనే వాళ్ళలో వాళ్ళ కృష్ణుడి వేణుగానం వినిపించింది అనేటువంటి భావనలో వాళ్ళలో వాళ్ళు ఆలింగనం చేసుకుని వాళ్ళు కృష్ణుని తలుచుకున్నటువంటి వాళ్ళకి నోటి మాట కూడా రావట్లేదు. అయినా సరే వాళ్ళని వాళ్ళు తమాయించుకొని ఇక వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆనందంతో మధురమైనటువంటి ప్రేమ ఇది. ఓకే, ఈ మధుర ప్రేమ జాగృతం అయిపోయింది అనమాట. శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం చేయగానే వాళ్ళలో ఉన్నటువంటి ఈ మధుర ప్రేమ అనేటువంటిది జాగృతం అవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత పారవశ్యంతో వర్ణించగలిగారు ఇది. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని భావంతో చెప్పటం వేరు, మామూలుగా చెప్పటం వేరు. గోపికలు చెప్తున్నటువంటిది భావంతో చెప్తున్నారు. ఓకే, సో అంటే దాన్ని రమిస్తూ చెప్తున్నారు. ఏదో ఒక విషయాన్ని మామూలుగా చెప్తే వినే వాళ్ళలో కూడా అది ఆ ఆనందం అనేటువంటిది రాదు. దాన్ని ఎప్పుడైతే రమిస్తూ చెప్పేటువంటి వాళ్ళ నుంచి వింటామో అప్పుడు మనం కూడా దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. మనం కూడా దానికి ఎక్కువగా ఆకర్షితులం అవుతాం. అది మనకి నచ్చుతుంది. కాబట్టి చెప్పే వాళ్ళ యొక్క భావం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గోపికలు తమ భావంతో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి గోపికల భావం అనేటువంటిది వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 7వ శ్లోకం శోభారణి మదతి. శోభారణి మదతి అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సునీత మదతి మీరు చదవండి. శ్రీ గోప్యౌవాచ. శ్రీ గోప్య ఊచు. గోప్య ఊవాచ ఊచు. ఓకే, గోప్య ఊచు శ్రీ గోప్య ఊచు అంటే ఇది బహువచనం అన్నమాట. ఒక్కళ్ళే మాట్లాడితే గోప్య ఉవాచ అనే గోపికలు అందరూ కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి అది బహువచనం. ఓకే ఓకే. అక్షన్వతాం ఫలమిధం న పరం విధామః. అక్షన్వతాం ఫలమిదం న పరం విధామః. సఖ్య పశూనం ఉవివేశయతోర్వయస్యై. సఖ్యః పశూనను వివేశయతోర్వయస్యై. వక్త్రం వక్త్రం రజేశ సుతయోరను వేణుషు జుష్టం. వక్త్రం రజేశ సుతయోరను వేణు జుష్టం. యైర్వా నిపీతాం అనురక్త కటాక్ష మోక్షం. నిపీతం అనురక్త కటాక్ష మోక్షం. భావము గోపికలు పలిక్కిరి. సఖులారా, నందసుతుల సుందర వదనములను గాంచడి కన్నులు నిక్కముగా భాగ్యవంతములు. ఆ నందతనియులిరువురు మిత్ర పరివృత్తులై గోవులను ముందుంచుకుని తోలుచు అరణ్యమును ప్రవేశించినప్పుడు వేణువులను నూదుచు బృందావన వాసులపై ప్రేమ వీక్షణమును సారింతురు. కన్నులు కలవారికి ఇదియే మహోన్నతమగు దృశ్యమని మేము తలతుము. భాష్యము, ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 4.155 నుండి వసగబడినది. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. సకులారా, ఈ భౌతిక జగత్తునందలి సంసార బంధనములోనే నిలిచిపోయినచో మీరేది గాంచగలరు? సృష్టికర్త మనకు ఈ నేత్రములు నొసగినాడు కనుక అత్యంత అద్భుత దృశ్యముకు శ్రీకృష్ణునే మనం చుచిదముగాక అని గోపికలు చెప్పగోరిరి. తమ ప్రేమపూర్వక వాక్కులను తల్లులు లేదా ఇతర పెద్దలు విని వాటిని ఆక్షేపింతురని గోపికలు ఎరిగిన వారే అక్షన్వతాం ఫలం అని పలికిరి. శ్రీకృష్ణుని గాంచుట కేవలం మాకే కాదు, సర్వజనులకు లక్ష్యమై ఉన్నది. అనగా శ్రీకృష్ణుడు ఎల్లరకు పరమ ప్రేమ లక్ష్యము కనుక తాము కూడా ఎందులకు ఆధ్యాత్మిక పారవశ్యముతో అతని ప్రేమించకూడదని గోపికలు సూచించిరి. ఆచార్యుల అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకమును రాబో శ్లోకములను 19వ శ్లోకం వరకు ఒక గోపిక పలికి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎవరు గోపిక?
రాధారాణ ప్రభుజీ. ఏముంది, అయ్యో ప్రభుజీ. ఒక గోపిక. ఓకే ఓకే, గోపికలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నందస్సుతులు అంటే ఎవరు? బలరామకృష్ణులు. బలరామకృష్ణులు ఈ సందర్భంలో, ప్రత్యేకించి ఈ సందర్భంలో అంటే గోపబాలులతో కలిసి వాళ్ళు బృందావనానికి వెళ్ళిపోయి వనంలో గోవులను తీసుకుని వెళ్ళిన సమయంలో వాళ్ళు వేణుగానాన్ని ఊదేటువంటి సమయంలో. ఓకే, వేణుగానాన్ని ఊదేటువంటి సమయంలో అంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ కూడా ఊదుతూ ఉంటారు, వెళ్ళిన తర్వాత కూడా ఊదుతూ ఉంటారు. అలా గోవులను తీసుకుని వెళ్తూ వేణుగానాన్ని ఊదేటువంటి సమయంలో ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళు నిర్ఘాంతపోయి అలానే చూస్తారు. వాళ్ళు అంత ఆకర్షణీయంగా ఉంటారు, వాళ్ళ వేణుగానము ఆకర్షణీయంగా ఉంటుంది, వాళ్ళ రూపము కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక అద్భుతాన్ని చూసినప్పుడు మనం వేరే అన్ని మొదలు పక్కన పెట్టేసి కేవలం దాన్నే చూస్తూ అబ్బా ఇక నా జన్మ ధన్యమైపోయింది, ఇంక ఇది చూశాను, ఇంక ఇంతకు మించి చూడడానికి ఇంక ఏ అందము ఉండదు ఈ సృష్టిలో అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో అలాంటి ఫీలింగు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని బలరాముడిని చూస్తే కలుగుతుందంట బృందావన వాసులందరికీ. అంటే ఇంతకంటే ఇంకా అందం ఇంకేమీ ఉండదు, ఇంతకంటే ఆనందం కలిగించేటువంటి విషయం ఏమి ఉండదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటిది చూడగలము, ఇక ఇంతకు మించినటువంటి అందం ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు అన్నట్లు చూస్తున్నారనమాట వాళ్ళందరూ. అంటే మామూలుగా చూడట్లేదు, గోపికలు వర్ణిస్తున్నారు ఆ విధంగా. అయితే ఆ సందర్భం ఎలా ఉంటుందంట అంటే వాళ్ళిద్దరూ కూడా మిత్ర పరివృత్తులై, అంటే గోపబాలులు అందరూ వాళ్ళతో కూడి ఉంటారు, గోవులను ముందుంచుకొని వాళ్ళు వెనకాల నడుస్తూ వాటిని తోలుతూ ఉంటారు. ఓకే, అంటే వాళ్ళ దగ్గర చుట్టూతా మిత్రులు ఉన్నారు, గోవులు ముందు నడుస్తూ ఉన్నాయి, గోవులు వెనకాల వాళ్ళు నడుస్తూ ఉంటారు. అలా నడిచేటువంటి సమయంలో వాళ్ళు వేణువులను ఊదుచు వృందావన వాసులకి కనిపిస్తారు. ఎవరైతే ఈ రూపంలో అంటే గోవులని తోలుకుంటూ ఆయన వేణువును ఊదుతూ గోవులను ముందుంచుకొని తోలుకుంటూ వేణువును ఊదుతూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరైనా చూస్తే వాళ్ళలో వాళ్ళకి శ్రీకృష్ణుడి మీద ప్రేమ కలుగుతుంది. శ్రీకృష్ణుని చూడగానే ప్రేమ ఉప్పొంగిపోతుంది, అంటే వాళ్ళ చూపుల్లో కూడా ప్రేమ ఉంది, ప్రేమ వీక్షణాలను చేస్తున్నారు. అంటే మామూలుగా అయితే మనము మనకంటే అందంగా ఉన్న వాళ్ళని చూస్తే మనకు అసూయ కలుగుతుంది, లేదంటే మనకంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది. మనం ఎవరిని మనల్ని అందరూ ఆకర్షించాలి అని చూస్తాం, కానీ మనం ఎవరి అందానికి ఆకర్షితులం కాకుండా మనం కదా. సో మనం మామూలుగా ఎవరైనా సరే ఎవరిని అనే పొగుడుతాము మనం, ఆహా మీరు అంత, ఆహా మీరు అలా గొప్ప, ఆహా మీరు ఇలా గొప్ప అని మనం ఎవరిని పొగడం. మనం ఒకవేళ వాళ్ళు ఎంత గొప్ప అయినా కానీ మన మనసులోనే ఉంచుకుంటాం వాడికంటే మనకంటే వాడు గొప్ప అని అనుకుంటాం. అంటే అవతల వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి మనకి ప్రేమ పొంగిపోయి వాళ్ళ మీద ఇష్టం కలిగే అంత ఎప్పుడు కలుగుతుంది అని అంటే వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అది కలుగుతుంది. ఆ దృశ్యం అనేటువంటిది మహోన్నతమైనటువంటి దృశ్యం. ఓకే, అక్కడ చూసేటువంటి వాళ్ళందరికీ కూడా మహోన్నతమైనటువంటి దృశ్యం. నెక్స్ట్ 8వ శ్లోకం మంగతాయర్ మధు. హరే కృష్ణ ప్రభుజీ. చూత చూత ప్రవాల బర్హస్ తభకోత్ఫలాబ్జాం. హరే కృష్ణ. చూత ప్రవాల బర్హ తభకోత్ఫలాబ్జ మాలాను మాలాను ప్రుక్తా పరిధాన విచిత్ర వేషౌ. మాలాను ప్రుక్తా పరిధాన విచిత్ర వేషౌ. మధ్యే విరేజ తురలం పశుపాల గోష్ట్యాం. మధ్యే విరేజ తురలం పశుపాల గోష్ట్యాం. రంగే యథా నటవరో క్వచ ఘాయమానౌ. రంగే యథా నటవరో క్వచ ఘాయమానౌ. హరే కృష్ణ ప్రభువదుల వారి భావము. పుష్పమాల సంలగ్నమైన రమణీయమగు విచిత్ర వస్త్రధారణను చేసిన కృష్ణ బలరాములు నెమలపించముతోను కలువలు కుముదములతోను మామిడి చిగుళ్లతోను పుష్పగుచ్చములతోను తమ అలంకరించుకొని గోపబాలుర సభలో దివ్యముగా శోభించిరి. రంగస్థలముపై దర్శనమిచ్చడి నటవరుల వలె గోచరించుచు వారు ఒకప్పుడు గానం చేసి చుండిరి.
హరే కృష్ణ ప్రభువాది వారి భాష్యం. శ్రీకృష్ణ లీలను స్మరించిన కొలది గోపికలు తమ పారవస్య గానమును కొనసాగించిరి. శ్రీకృష్ణుడు లీలను గావించడు అరణ్యమునకు వెడలి చాటును దాగి ఉండి రథపత్రముల గుండా వీక్షించు మిత్రులతో కలిసి కృష్ణ బలరాములు చేసిడు అద్భుత నృత్యము గానము గోపికలు చూడగోరిది. ఇది వారి కోరికై ఉండెను. కానీ అతడికి వెడలజాలని కారణం వారు పారవస్య ప్రేమతో ఈ గీతమును ఆలపించిరి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే. పుష్పమాల సంలగ్నములైనటువంటి రమణీయము విచిత్ర వస్త్రధారణ, అంటే మామూలుగా ఇప్పుడు సినిమాలో ఉన్నవాళ్ళు, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, లేకపోతే రంగస్థలం మీద నటించేటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు రంగస్థలం మీద రాకముందు ఎలా ఉంటారు, రంగస్థలం మీదకి వచ్చాక ఎలా కనిపిస్తారు? మంచిగా అలంకరించుకొని మంచిగా మేకప్ వేసుకొని వాళ్ళని వాళ్ళ గెటప్లో చూసినప్పుడు మనము మనకేమనిపిస్తుందంటే, బయట చూస్తే ఒక రకంగా, రంగస్థలం మీద చూసినప్పుడు ఇంకొక రకంగా, గుర్తుపట్టలేనంతగా వాళ్ళు అందంగా అలంకరించుకుంటాం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు కూడా అలా గొప్పగా అలంకరించుకొని ఉన్నారంట. ఓకే, అంటే చాలా అందంగా తయారయ్యారు. వాళ్ళ విచిత్ర వస్త్రధారణ, కృష్ణ బలరాములు నెమల పించములతోనూ, కలువలు కుముదములతోనూ, మామిడి చిగుళ్లతోనూ, పుష్పగుచ్చములతోనూ తమ్ము అలంకరించుకుని గోపబాలుర సభలో దివ్యముగా శోభించిరి. గోపబాలుర సభ, గోపబాలుర సభ అంటే వాళ్ళందరి మధ్యలో వీళ్ళు చాలా దివ్యంగా కనిపించారు. అప్పట్లో అలంకరణలన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఇప్పుడులాగా మనలాగా డైమండ్, అంకట్ డైమండ్స్, లేకపోతే స్టోన్స్ తోటి, లేకపోతే కెంపులతోటి, ఇలాంటి అలంకరణల గురించి అక్కడ మాట్లాడలేదు. సహజమైనటువంటి దొరికేటువంటి, అంటే ఆకులతోటి, పండ్లతోటి, గింజలతోటి వాళ్ళు చేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ అవి. ఓకే, వాళ్ళ యొక్క ఆభరణాలు ప్రకృతి సహజమైనటువంటి ఆభరణాలు అన్నమాట. సో అలాంటి ఆభరణాలని వాళ్ళు అలంకరించుకొని చాలా దివ్యంగా శోభిస్తూ ఉన్నారు. రంగస్థలం మీద దర్శనమిచ్చిన నటుల వలె గోచరించుచు వారు ఒకప్పుడు గానము చేయుచుంటారు. యాక్చువల్గా అయితే గోపికలు అందరూ కూడా దీన్ని వర్ణిస్తున్నారు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు గోపికలకి కనపడరు. ఎప్పుడు కనపడరు? ఒక్కసారి ఆయన గోవులను తీసుకుని బయటికి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ తిరిగి గోవులన్నింటినీ తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు గోపికలకి కనపడరు. కానీ ఆ సమయంలో గోపికలు చాలా విరహాన్ని ఫీల్ అవుతారు. ఆ సమయంలో కూడా కృష్ణుడు చూడాలి అని కోరుకుంటారు వాళ్ళు. సాయంత్రం వచ్చారంటే ఇంకా కృష్ణుడు వాళ్ళ సొంతం. ఓకే, ఇక గోవులను తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇక కృష్ణుడు గోపికలతోనే ఉంటారు. అప్పుడు గోపబాలుడితో ఉండరు ఆయన. మార్నింగ్ అయిందంటే గోపబాలుడితో ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా గోపికలు శ్రీకృష్ణ భగవానుడిని చూడాలి అని అనుకుంటారు. ఆ సమయంలో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేస్తున్నారు, ఏ విధంగా అసురులను చంపుతున్నారు, ఏ విధంగా ఆయన ఆటలు ఆడుతున్నారు, ఏ విధంగా పాటలు పాడుతున్నారు, ఏ విధంగా వేణుగానం చేస్తున్నారు, వాళ్ళ మిత్రులతోటి ఎలా జోక్స్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూడాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారు గోపికలు. చాటుగా వెళ్ళి చెట్ల వెనకాల, పొదల వెనకాల ఉండి చూడాలి అని అనుకుంటారు. కానీ అక్కడ నియమ నిబంధనల ప్రకారంగా పాపం గోపికలు చూడలేకపోతారు. ఇలా కేవలం వాళ్ళు అనుకుంటారు చూడాలి అని అనుకుంటారు, కానీ చూడలేకపోతారు. ఆ విరహంతో శ్రీకృష్ణ భగవానుడి గురించి వాళ్ళు ఈ కీర్తన చేయడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆయన యొక్క వేణుగాన మహిమని వాళ్ళు కీర్తిస్తూ. నెక్స్ట్ శ్రీదేవి మహారాజ్. హృదయం కుశలం స్మరేణు, గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణుర్, దామోదరాధర సుధామపి గోపికానాం, దామోదరాధర సుధామపి గోపికానాం, భుంక్తే స్వయం యథా వసిష్ఠ రసం హృదిన్యోం, భుంక్తే స్వయం యథా వసిష్ఠ రసం హృదిన్యో, పుష్య త్వచోషు ముముచుస్తరవో యతార్యం, హృహ్య త్వచోషు
ముముచుస్తరవో యథార్యాః. గోపికలారా, శ్రీకృష్ణుని అధరామృతమును స్వేచ్ఛగా పానము చేయుచు ఎవరి కొరకు వాస్తవమునకు ఆ అమృతము ఉద్దేశింపబడినదో అట్టి గోపికలమగు మనకు కేవలము రసమును మాత్రము మిగుల్చుటకు ఈ వేణువు ఎంత పుణ్యమును చేసినదో కదా. దీని పితరులగు వెదురు చెట్లు ఆనందాసురులు రాల్చుచున్నవి. ఏ నదీ తటమున వెదురు చెట్టు పుట్టినదో అట్టి మాతృరూపిణి అగునది హర్షము నందుచున్నది. అందువలన దానికి రోమాంచమైనట్లు కమలములు వికసించినవి. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల పరూపాదుల వారి చైతన్య చరితామృతము అంత్యలీల 16.142 ఒసగబడినది. తమ సంతానము దేవుదేవుడుగు శ్రీకృష్ణుని పరమభక్తి శిఖామణియగు వేణువుగా నగుటను గాంచిన వెదురు చెట్లు రసరూపమున వాస్తవమునకు ఆనందాసురులను కార్చసాగినవి. సనాతన గోస్వామి దీనికి వేరొక వివరణమును ఇట్లొసిగిరి. కృష్ణునితో కలిసి క్రీడింపజాలక దుక్కుతులైన కారణమున వృక్షములు రోధించినవి. బిచ్చగాడు రాజును కలుసుకొనుట నిషేధము కనుక దానికి ఆ బిచ్చగాడు నిక్కముగా ఎంతమాత్రమూ దుఃఖించనట్లు తమకు దుర్లభమైన దానికి బృందావనం నందలి వృక్షములు శోకింపరాదని ఎవరైనా అభ్యంతరము పలకవచ్చును. కాని వాస్తవముకు ఆ వృక్షములు జీవిత లక్ష్యమును సాధింపజాలనప్పుడు తపించడు బుద్ధిమంతులకు వ్యక్తులు వంటివి. ఆ విధముగా శ్రీకృష్ణుని అధరామృతమును పొందజాలక వృక్షములు రోధించినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో శ్రీకృష్ణ భగవానుడి వేణుగానాన్ని మూదాలి అని అంటే తన యొక్క అధరముల నుంచి వస్తున్నటువంటి గాలిని ఆ వేణువులోకి పంపిస్తే అప్పుడు అది ఆ వేణువు అనేటువంటిది పలుకుతుంది. ఈ అధరామృతాన్ని స్వీకరిస్తుంది ఆ వెదురు కర్ర. అంటే వెదురు కర్రతోనే కదా తయారు చేసేది వేణువుని. సో ఆ వేణువు ఏ చెట్టుకు సంబంధించిందో, ఏ వెదురు చెట్టుకు సంబంధించిందో అంటే దాని తల్లి, అంటే ఆ చెట్టు, ఆ వెదురు కర్రకి తల్లి ఎవరు అంటే ఆ వెదురు చెట్టు. ఆ వెదురు చెట్టుకి ఆనందం కలుగుతుందంట. ఎందుకు? ఆహా, ఎంత అదృష్టం. సో అంటే ఆ ఆనంద బాష్పాలు వస్తున్నాయన్నమాట ఆ వెదురు చెట్లకు కూడా. శ్రీకృష్ణ భగవానుడి అధరామృతము మన వేణువులో నుంచి పోతుంది అని చెప్పేసి ఆ వెదురుకి, ఆ వెదురు చెట్టు యొక్క తల్లి, ఆ వెదురు యొక్క చెట్టుకి ఆ ఆనందాన్ని కలుగుతూ ఉన్నది. అవి ఆనంద బాష్పాలను వదులుతూ ఉన్నాయి. ఓకే, అయితే గోపికలు ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరామృతాన్ని తాకినటువంటి ఈ వేణువు యొక్క అదృష్టం గురించి వాళ్ళు కీర్తిస్తున్నారు. అంత అదృష్టం మనకి దొరకలేదు అని చెప్పేసి. అయితే ఆ అధరామృతం పొందలేకపోయినా ఆ వేణువు ద్వారా వస్తున్నటువంటి ఆ సంగీతం ఏదైతే ఉందో అది మన చెవుల వరకు చేర్చడానికి ఆ వేణువు ఉపయోగపడుతుంది, ఆ వేణువు మనకు ఆ విధంగా సహాయం చేస్తుంది అని చెప్పేసి ఆ వేణువుని కీర్తిస్తున్నారు. ఆ వేణువు యొక్క అదృష్టాన్ని కూడా వాళ్ళు కీర్తిస్తున్నారు. అయితే సనాతన గోస్వామి ఆయన రాసినటువంటి దాంట్లో ఏమని చెప్పారు అని అంటే, ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఈ వేణువు యొక్క తల్లి ఏదైతే ఉందో, అంటే ఆ చెట్టు ఏదైతే ఉందో, అంటే ఆ వెదురు చెట్టు ఏదైతే ఉందో ఏడవాల్సినటువంటి అవసరం ఏంటి? ఒక బిచ్చగాడు రాజుని కలిసేటువంటి అనుమతి ఉండదు. రాజును చూడలేకపోతున్నాను అనేటువంటి బాధ బిచ్చగాళ్ళలో కూడా ఉండదు. ఎందుకంటే తనకు అర్హత లేదు అనేటువంటి విషయం తనకు తెలుసు కాబట్టి నాలాంటి వాళ్ళకి రాజు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు, ఇక ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఒకవేళ చూడకపోయినా కానీ అంత బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలానే చెట్లకి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరామృతాన్ని స్వీకరించేటువంటి అదృష్టం లేదు, ఆ అర్హత లేదు. అయినా సరే అవి ఎందుకు ఏడుస్తున్నాయి? మరి ఏడవాల్సినటువంటి అవసరం ఏంటి? వాటికి తెలీదా అవి ఎంత పొందగలవు ఎంత పొందలేవు అనేటువంటిది? అనేదానికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే, అవి కూడా మళ్ళాని పొందాలి అని కోరుకొని పొందలేనందుకు ఏడుస్తున్నాయి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరామృతాన్ని పొందాలి అని అనుకొని పొందలేనందుకు అవి బాధతో ఏడుస్తున్నాయి. ఓకే, సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం గౌరీ మాతాజీ. వృందావనం సఖీ భువో వితనోతి కీర్తిం. వృందావనం సఖీ భువనో భువో వితనోతి కీర్తిం.
పదాంబుజలబ్ధలక్ష్మీ యద్దేవకీసుత పదాంబుజ లబ్ధలక్ష్మీ గోవింద వేణు మనుమత్త మయూర నృత్యం గోవింద వేణు మనుమత్త మయూర నృత్యం ప్రేక్షాదృశాన్వా వరతాన్య సమస్త సత్వం ప్రేక్షాద్రీప్సాన్వా వరతాస్య సమస్త సత్యం. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సఖి దేవకీసుతులకు శ్రీకృష్ణుని పాద పద్మనిధిని వడసినదై ఈ బృందావనము ధరణి యొక్క కీర్తిని విస్తరింపజేయుచున్నది. గోవిందుని వేణువుని వినినంతటా నెమళ్ళు మత్తిల్లినవై నృత్యము చేయుచున్నవి. పర్వత పానుపుల నుండి పర్వత సానువుల నుండి ఇతర దేవజాలము వాటిని గాంచినదివై దిగ్భ్రమ చెందుచున్నవి. భాష్యము ఈ శ్లోకమునందు వివరింపబడినట్టి కార్యములు ఇతర ఏ జగత్తునందును జరుగవు. కనుక ధరణి అద్వితీయమైనదని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. శ్రీకృష్ణుని లీలాస్థానమైన కారణమున అద్భుతమగు బృందావనము వలన ధరణి యొక్క కీర్తి విస్తరించుచున్నది. బృహద్విష్ణు పూర్ణం పురాణమునందు తెలుపబడినట్లు దేవకీయను నామము యశోదను కూడా సూచించును. దేనాం నినంద భార్యాయా యశోదా దేవకీతి చ అత సఖ్యమభూతస్య దేవక్యా సౌరి జాయయా. నందుని భార్యకు యశోద దేవకీయను రెండు నామములు కలవు. అందువలన ఆమె నందుని ఇల్లాలు సౌరి వసుదేవుని భార్యకు దేవతితో మైత్రి నిరుపుట సహజమే అయి ఉన్నది. శీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు కృష్ణలీలను ఇట్లు వివరించిరి. గోవింద మమ్ము నర్తింపజేయము అని బృందావనము నందలి నెమళ్ళు శ్రీకృష్ణుని అర్థించగా అతడు వేణువు నూదును అతడు అప్పుడు అవి ఆ దేవదేవుని చుట్టూ వర్తులాకారములో చేరి అతని గానమునకు తగినట్లుగా లయబద్ధముగా నృత్యము చేయును. వాటి నృత్యము మధ్య నిలిచిన వాడే శ్రీకృష్ణుడు కూడా గానము చేయుచు నృత్యము కావించును. అప్పుడు సంగీత విభావరిచే సంపూర్ణ సంతృప్తిని బడిచిన ఆ నెమళ్ళు కృతజ్ఞతతో దేవదేవుని ఆనందము కొరకు తమ దివ్య పింఛముల నొసుగును. శ్రీకృష్ణుడు ఆనందముతో ఆ కానుకలను స్వీకరించి పింఛమును తలయందు అలంకరించుకొనును. జింకలు పావురముల వంటి సాధుజీవులు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన దివ్య వినోదమును మిగుల ఆస్వాదించుచు దానిని స్పష్టముగా వీక్షించుటకు పర్వతాగ్రములందు గుమిగూడును. ఉత్కంఠ కలిగించడి ఆ కార్యక్రమమును వీక్షించుటకవి పారవస్యముతో దిగ్భ్రమముకు గురియగును. బృందావనమునందు శ్రీకృష్ణుడు పాదరక్షలు లేకుండా నడిచి ధరణిని నేరుగా తన పాద పద్మ చిహ్నితము చేసెను. కనుక ఆ దివ్యస్థానము వైకుంఠము కన్నను మరింత కీర్తివంతమైనదని శ్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించిరి. వైకుంఠమునందు విష్ణువు పాదుకలను ధరించియుండును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఉన్నటువంటి అదృష్టం ఏ జగత్తులోనూ దేనికి లేదు. ఎందుకు? వైకుంఠలోకాలకి వెళ్ళినా కానీ వైకుంఠంలో విష్ణువు కాళ్ళకి పాదుకలను వేసుకుని నడుస్తారు, కానీ భూమి మీద లీలలు చేయడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ఈ భూమి మీద కాళ్ళకి చెప్పులు లేకుండా బేర్ ఫుట్ తోటి నడిచారు. ఓకే, అంటే చెప్పులు లేకుండా నడిచారు. సో అది భూదేవి పులకించిపోతుంది. ప్రత్యేకించి బృందావనంకి ఆ అదృష్టం కలిగింది, బృందావనంకి ఆ అదృష్టం కలిగింది. అందుకనే కృష్ణుడు అయ్యే దేవలోకాల్లోనో లేకపోతే పైన ఉత్తమ లోకాలలోనో లేకపోతే 14 లోకాలలో పైన కింద లోకాలలో ఆయన లీలలు చేయలేదు. ఓకే, భూమి మీదనే ఆయన లీలలు చేశారు. అది కూడా పాదరక్షలు కూడా లేకుండా లీలలు చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈ భూమికి ఎంతో అదృష్టం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన పాదాలు అచ్చులు పడి ఉన్నాయి కాబట్టి. అయితే ఈ భూమికి అంత కీర్తి రావడానికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలు మోపటం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలు మోపటం కారణంగానే ఈ భూమికి ఆ కీర్తి వచ్చింది. లేదు అంటే భూమికి అంత కీర్తి కూడా వచ్చి ఉండేది కాదు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని విన్నటువంటి నెమళ్ళు
డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాయి, నృత్యం చేస్తున్నాయి. అవి నృత్యం చేస్తూ ఆ నెమలి ఈకలని ఇస్తున్నాయి శ్రీకృష్ణుడికి. ఆ ఈకలని ఆయన అలంకరణగా ధరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఆ నెమళ్ళు కూడా తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉంటాయి. అవి నెమళ్ళన్నీ కూడా నృత్యం చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా నెమళ్ళ మధ్యలో ఉండి ఆయన కూడా నృత్యం చేస్తూ వేణుగానాన్ని ఊదుతూ ఉంటాడు. అటు నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి, శ్రీకృష్ణుడు వేణుగానమును ఊదుతూ నెమళ్ళ మధ్యలో నృత్యం చేస్తూ ఉంటారు. సో అందుకనే ఆ నెమళ్ళకి నెమళ్ళ యొక్క పించాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన తీసుకుని ఆయన ఆయన అలంకరణగా పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తరువాత ఈయన యొక్క ఈ వేణుగానానికి కేవలం నెమళ్ళు మాత్రమే పులకించిపోతున్నాయా, ఈ వేణుగానానికి నెమళ్ళు మాత్రమే డ్యాన్స్ వేస్తున్నాయా, నెమళ్ళు మాత్రమే అది స్పందిస్తున్నాయా అంటే అలా ఏం కాదు. ఆయన వేణుగానానికి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చిన్న చిన్న జీవరాశులతో సహా బృందావనంలో ఆ వేణుగానాన్ని వింటున్నటువంటి ప్రతి జీవరాశి, అంటే మనుషులే కాదు, పక్షులే కాదు, గోవులు, చివరికి పర్వతాలలో ఉండేటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలతో సహా ఈ వేణుగానానికి పులకించిపోతున్నాయి. అంత ఆనందాన్ని ఇస్తున్నాయి అన్ని అన్ని జీవ ఇతర జీవజాలానికి కూడా అవి దిగ్భ్రమను గురి చేశాయి, దిగ్భ్రమకు చెంది ఆశ్చర్యాన్ని కలిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. ఓకే, సో అది నెక్స్ట్ 11వ శ్లోకం. ధన్యాస్మ మూఢా గతయోపి హరిణ్యయేతాం, ధన్యాస్మ మూఢ గతయోపి హరిణ్యయేతాం, యానం ధనం ధనం ఉపాత్త విచిత్ర వేషం, యానం ధనం ధనం ఉపాత్త విచిత్ర వేషం, ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణ సార, ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణ సార, పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకై, పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకై. హరే కృష్ణ ప్రభు, విచిత్ర వేషధారణం కావించి వేణువు నూరుతున్న నందతనిగిని దరిచేరిన కారణమున ఈ మూఢ హరిణములు మిగుల ధన్యములైనవి. నిజముగా లేళ్ళు మగజింకలు రెండును తమ ప్రణయ దొక్కులతో అతన్ని అర్చించుచున్నవి. భాష్యము, ఈ తాత్పర్యము స్త్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతము మధ్యలీల 17.36 నుండి ఉంచగబడినది. ఆచార్యుల అభిప్రాయం అనుసరించి గోపికలు ఇటు తలచుచున్నది. మగజింకకు శ్రీకృష్ణుడే చరమ ప్రణయ లక్ష్యం కనుక లేళ్ళు తమ భర్తలతో పాటు ఆ దేవదేవుని దరిచేరగలిగినవి. శ్రీకృష్ణుని ఎడ అనురాగము ప్రణయము కలిగిన కారణమున మగజింకలు తమ భార్యను శ్రీకృష్ణుని అన్వేషించిన గాంచి నిజముగా మిక్కిలి ముదమందిరమై అవి అనుసరించుచు ఆ దేవదేవుని చెంతకు వెళ్ళమని వాటిని అర్థించుచుందురు. కానీ వేరొక ప్రక్క మన భర్తలు శ్రీకృష్ణుని ఏడ అసూయ కలవారై ఉన్నారు. అతని ఏడ భక్తి లోపించిన కారణమున వారు ఆ దేవదేవుని సౌరభమునైనను ఆగ్రానించక పరుగులు తీయుదురు. కనుక ఈ జీవితం వల్ల లాభమే ఉన్నది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఈ వేషధారణలో ఈ విధంగా ఆయన వేణువుని ఊదుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జింకలు కూడా, ఓకే, అక్కడ జింకలు కూడా ఆకర్షితం అవడం అనేటువంటిది జరిగింది. లేళ్ళు, లేళ్ళు కూడా వాటి యొక్క భర్తలతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చి వేణుగానంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అవి కూడా స్వీకరిస్తూ ఆనందాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ లేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణుడికి అంతగా ఆకర్షితం అవడాన్ని చూసినటువంటి లేళ్ల యొక్క భర్తలు మాత్రం శ్రీకృష్ణుడి మీద అసూయని పొందుతూ ఉన్నారు. సో ఎందుకు అంటే నా భార్యలని శ్రీకృష్ణుడు ఆకర్షిస్తున్నారు అని. యాక్చువల్గా అయితే వాళ్ళు కూడా ఆకర్షితులు అయ్యారు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి భౌతికత్వం కారణంగా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి నా భార్య ఆకర్షితురాలు కావడము అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి కృష్ణుడి మీద అసూయ కలుగుతుంది. ఓకే, ఇది కేవలం అభక్తులకి మాత్రమే కలుగుతుంది ఇలా.
ఓకే, ఒకవేళ కనుక భర్త కూడా భక్తుడైపోయాడు అనుకోండి, అప్పుడు భార్య కృష్ణుడికి ఆకర్షితురాలైపోతే భర్తకి అసూయ కలగదు. కృష్ణుడి మీద భక్తి లేకపోవడం వలన ఇది కలుగుతుంది, కృష్ణుడి మీద భావం లేకపోవడం వలన ఇది కలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, శ్రీకృష్ణుడి మీద అసూయ అని. నెక్స్ట్ 12వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణం నిరీక్షావనితోత్సవ రూపశీలం. కృష్ణం నిరీక్షవనితోత్సవ రూపశీలం. శ్రుత్వా చ తత్వణి తను తవి శ్రుత్వా చ తత్వణి త వేణు వివిక్త గీతం. శ్రుత్వా చ తత్కణి తవేణు వివిక్త గీతం. దేవ్యో విమానగతయ స్మరణం నసారాం. దేవ్యో విమానగతయ స్మరణం నసారా. దృశ్యత్ ప్రసూనా కభరా ముముహుర్వినీవ్యః. దృశ్యత్ ప్రసూన కభరా మముహుర్యనీవ్యః. హరే కృష్ణ. శ్రీకృష్ణుని రూపశీలములు వనితలకు ఉత్సవమును కలుగుజేయును. భర్తలతో కలిసి విమానములలో వ్యవహరించే దేవతా స్త్రీలు అతన్ని దర్శించి అతని ప్రతిధ్వనించు వేణుగానమును వినియించట మన్మధునిచే తమ హృదయములు కంపించగా ఎంత మోహనము గురి అవుతున్నానుగా, వారి కులల నుండి విరులు రాలిపోవును, పోకమురులు జారిపోవును. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుని దివ్య వేణురవము విశ్వమ యొక్క అన్ని మూలలకు విస్తరించినని ఈ శ్లోకము సూచించున్నది. అంతేగాక ఆకాశం నందు వివిధ రకములకు విమానములు ఎగురుతున్నవని గోపికలు ఎరుగుట ప్రధానమైన విషయము. తమ భర్తల అంకముపై కూర్చున్నప్పుడు దేవతాశ్రీలు శ్రీకృష్ణుని వేణురసమును విని కల్లోలితురై కనుక శ్రీకృష్ణుని ఎడ తమకు గల మధుర ప్రేమాకర్షణకు తమ నిందించుకోవాల్సిన పని లేదని, అతడు తమ గ్రామములకు చెందిన గోపాడే కనుక సహజముగానే తమ ప్రేమ లక్ష్యం నగునని గోపికలు తలపోసిరి. దేవతాశ్రీలే శ్రీకృష్ణుని ఎడ ఉన్మత్తులైనప్పుడు కృష్ణుని గ్రామమునకే చెందిన అమాయక గోపవనితలు అతని ప్రేమమయ చూడుకులచే అతని వేణురసముచే తమ హృదయములు పూర్తిగా జయింపగా ఎట్టుండగలవు. శ్రీకృష్ణుని ఎడ తమ భార్యలకు గల ఆకర్షణము గమనించి దేవతలు అసూయ చెందలేదని కూడా గోపికలు భావించిరి. వాస్తవమునకు దేవతలు నిర్మల మగు సంస్కృతి బుద్ధి కలిగినట్టు వారు. అందువలన విమాన విహారము నాకు వెడలినప్పుడు వారు శ్రీకృష్ణుని దర్శనార్థము తమ భార్యను కూడా వెంట తీసుకుని వెడలుచుండ్రి. ఇంకొక ప్రక్క మన భక్తులు అసూయ పరులు కనుక తుచ్చమగు లేడీ అయినను మనకన్నను శ్రేష్టమైనది. దేవతాశ్రీలు కూడా పరమ భాగ్యవంతులు కాగా మధ్యస్థ స్థితిలో ఉన్న దీన మర్చుల మగు మనము పరమ దురదృష్టవంతులము అని గోపికలు తలచిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో గోపికలు తమ పరిస్థితి గురించి మాట్లాడబోతున్నారు ఇండైరెక్ట్ గా, ఎందుకంటే ఇంతకు ముందు లేడులు చూశాయి. లేడులు చూసి శ్రీకృష్ణ భగవానుడికి ఆకర్షితులైనప్పుడు తమ భర్తలు కూడా తమ చెంతనే ఉన్నారు, వాళ్ళు కూడా ఆకర్షితులయ్యారు. ఒకవేళ వాళ్ళు కనుక అసూయను చూపించినట్లయితే ఆ లేళ్ల యొక్క భర్తలకి కృష్ణుడి మీద భక్తి లేదు, కృష్ణుడి మీద ప్రేమ లేదు అని అర్థం కదా. అయితే ఇక్కడ ఆ జంతువులకి అలా ఏం లేదు, ఆ లేళ్లకు అలా ఏం లేదు. ఇక పైన విహరిస్తున్నటువంటి దేవతా స్త్రీలు వాళ్ళ భర్తలతో కలిసి విహరిస్తున్నారు. అయితే మరి ఆ దేవతా స్త్రీలను ఆ దేవతలు ప్రేమించట్లేదా అంటే ప్రేమిస్తున్నారు. అయితే వాళ్ళు ఆకాశంలో విమానాల మీద విహరిస్తున్నది ఎందుకు అంటే ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు వేణుగానమును ఊదుతూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళల్లో కూడా మోహాన్ని కలిగించారు కాబట్టి. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు చివరికి దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుడు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు. అందుకనే వాళ్ళు ఆకాశంలో విమానాల మీద శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు.
అయితే ఆ దేవతలకు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద అసూయ లేదు కాబట్టి ఆ దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ భార్యలను తీసుకుని వస్తుంది. అంటే ఇటుపక్క జంతువులను చూస్తే జంతువులలో కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద అసూయ లేదు, అటుపక్క దేవతలను చూస్తే దేవతలకు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద అసూయ లేదు. వారి వారి భార్యలు గనక ఒకవేళ శ్రీకృష్ణుడి మీద ప్రేమను గనక ప్రదర్శించినట్లయితే, కానీ గోపికలు శ్రీకృష్ణుడి మీద ప్రేమను ప్రదర్శిస్తే మాత్రం ఆ గోపికల యొక్క భర్తలకు మాత్రం అసూయ కలుగుతుంది. అంటే మనం ఎంత దురదృష్టవంతులు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, యాక్చువల్గా అయితే సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ప్రతి జీవికి కూడా శ్రీకృష్ణ భగవానుని చూస్తే ఉత్పన్నమవుతుంది, కానీ భౌతికంగా పతనం చెందినటువంటి మత్స్యలోకంలో ఉన్నటువంటి మనుష్యులు మాత్రమే చూపించలేకపోతుంది. ఓకే, ఈ మనుష్యులకే అసూయ అనేటువంటి గుణం ఉంది. ఇటు జంతువులకి లేదు, అటు దేవతలకి లేదు, కానీ మనుష్యులకు మాత్రమే అసూయ అనేటువంటిది ఉంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం అమృత మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. గావశ్చ కృష్ణం ముఖ నిర్ఘత వేణు గీతాన్. గావశ్చ కృష్ణం ముఖ నిర్ఘత వేణు గీతాన్. పీయూషముత్తభిత కర్ణ పుటై పిభంత్యః. గోవిందమాత్మని దృశ్యాశ్రు కళా స్పృశంత్యః. గోవిందమాత్మని దృశాశ్రు కళా స్పృశంత్యః. హరే కృష్ణ ప్రభుజీ. నిక్కబెట్టిన కరణములను పాత్రలుగా ఉపయోగించి గోవులు శ్రీకృష్ణుని ముఖము నుండి ప్రవహించుచున్న వేణుగానమృతమును పానము చేయుచున్నది. తమ తల్లులు స్తనముల నుండి క్షీరమును త్యాగడి గోవత్సములు అశ్రుపూర్ణ నయనములతో గోవిందుని తమలోనికి తీసుకొని హృదయములలో ఆలింగనము చేసుకొనుచు నిశ్చేష్టముగా నిలిచి ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. సో చెవులు రిక్కించుకొని వినడం అని అంటాం మనం కదా, ఏదైనా వింటే చెవులు రిక్కించుకొని వింటారు. సో రిక్కించుకొని వినడం అంటే బాగా ఇట్లా దాన్ని ఇక్కడ గోవులు ఎలా వింటున్నాయి అనేటువంటి విషయం చెప్పారు. గోవులు ఎలా వింటున్నాయంటే నిక్క పెట్టినటువంటి కర్ణములను పాత్రలుగా ఉపయోగించాయి. అంటే పాత్రలుగా అంటే పెద్దే చేసి చాటలంతా చేసుకునే ప్రభుజీ పెద్దగా అంటే వాటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మనం చెయ్యి ఇలా పెట్టామనుకోండి, చెయ్యి ఇలా పెడితే ఏదైనా ఎవరైనా చేతిలో పెట్టాలి అని అంటే ఎంత పెట్టాలి, చేతులు ఇలా పెట్టాం అనుకోండి ఒక పాత్ర లాగా పూర్తిగా పడతాయి, ఏది పోదన్నమాట. సాధ్యమైనంత పట్టుకోవాలి అంటే ఏం చేస్తాం అప్పుడు దోషులు పెడతాం. ఒక పాత్రలా తయారు చేస్తాం, చెవులు కూడా పాత్రలా తయారు చేసాయన్నమాట. ఇంకా ఇక అది ఒక్క పదం కూడా లేకపోతే ఒక ఆ వేణుగానం నుంచి వస్తున్నటువంటి ఒక శబ్దం కూడా మిస్ కాకుండా వింటున్నాయి. ఓకే, గోవులు గోవులు శ్రీకృష్ణుడి ముఖము నుండి ప్రవహిస్తున్నటువంటి వేణుగానామృతమును పానము చేయుచున్నవి, తాగుతున్నాయి. పానం చేయడం అంటే తాగుతున్నాయి. ఏం తాగుతున్నాయి? వేణుగానము అనేటువంటి అమృతాన్ని చెవల ద్వారా తాగుతున్నాయి. భాగవతం కూడా మనం ఏం చేస్తాం, చెవల ద్వారా తాగుతాం, చెవల ద్వారా వినం. ఎందుకని మనం భాగవతాన్ని చెవల ద్వారా తాగుతాం? సుఖదేవ గోస్వామి మొదటి స్కందంలోనే చెప్పేశారు ఏమిటన్నారు, పిబత భాగవతం అని, రసమాలయం అంటే రసమాలయంలో అంటే రసమాలయం అంటే రసం మాత్రమే ఉంటుంది. గ్రంథాలయంలో గ్రంథాలు మాత్రమే ఎలా ఉంటాయో అలా రసమాలయంలో రసం మాత్రమే ఉంటుంది. అలాంటి రసాలలో
బెస్ట్ రసం ఏమిటి అంటే భాగవతం. మన జ్యూస్ ఏం చేయాలి, మనం తాగాలా తినాలా? కానీ దేంతో అందుకనే మనం భాగవతాన్ని వినం, మనం భాగవతాన్ని చెవుల ద్వారా తాగుతాం, ఎందుకంటే అది జ్యూస్ కాబట్టి, టేస్టీ జ్యూస్ కాబట్టి. అలానే శ్రీకృష్ణ భగవానుడి అధరామృతం అనమాట ఇది. దీన్ని ఏం చేయాలి, దీన్ని కూడా మనం చెవుల ద్వారా తాగాలి, ద్వారా తాగాలి. గోవులు అదే చేస్తున్నాయి, గోవులు అదే చేస్తున్నాయి. వేణుగానామృతాన్ని పానం చేస్తుంది. ఇక తమ తల్లుల స్థనము నుంచి క్షీరమును తాగడి గోవత్సములు అశ్రుపూర్ణ నయములతో గోవిందుని తమలోనికి తీసుకుని హృదయముతో ఆలింగనం చేసుకుని నిశ్చేష్టగా నిలిచి ఉన్నది. లోపల లోపలనే శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుంటున్నాడు. ప్రేమ అలా పెరిగిపోయింది అనమాట. గోవులు ఇలా వింటూ ఉంటే ఆ గోవుల నుంచి పాలు తనంతటికి తానే కారిపోతున్నాయి. అవి మామూలుగా అయితే పాలు పితికినప్పుడు వస్తాయి, పితకుండానే పాలు వచ్చేస్తుంది గోవులకి. సో ఆ పాలను తాగాల్సినటువంటి గోవత్సాలు ఆ పాలను తాగకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మధురమైనటువంటి అధరామృతాన్ని అవి కూడా పానం చేస్తూ శ్రీకృష్ణ భగవాను మీద ప్రేమను ప్రకటిస్తుంది. అవి కూడా హృదయం శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. 14వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పత రుగ్వేశ చక్రశ్వర సింధూర్ చేయించు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ రామ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా రిలేషన్ ఒక చిన్న డౌట్ ఇక్కడ, అశ్రుపూర్ణ పూర్ణ నయనములతో అంటే అది బాధతో ఉన్నా లేకపోతే ఏంటి ప్రభుజీ? ఆనందముతో చెప్పింది మీకు బాధ అనిపించిందా? అంటే నేను గోవులేమో చాలా ఆనందంగా కనబడింది, గోవత్సంగా అనిపిస్తుంది మాతాజీ. ఆనంద బాష్పాలు మాతాజీ, ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు. అరే ప్రభుజీ, బృందావనంలో అందరూ భక్తులే ఉంటారు కదా ప్రభుజీ, ఇంకా మరి గోపబా వాళ్ళ హస్బెండ్ తల్లికి అసలు అనేది నేను వెయిట్ చేస్తున్నా ఎంతమంది ప్రభుజీ. నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ, మళ్ళీ హర్షదులు అన్నారు కదా, మరి వాళ్ళకి అసూయ ఉండడం ఏంటా అని అనుకున్నాను. అసూయ ఉండదు కానీ అది సహజంగా అభక్తులైనటువంటి భర్తల గురించి మాట్లాడుతున్నారు. బృందావనంలో అసలు ఉండరంటారు కదా ప్రభుజీ, బృందావనం అందరూ బృందావనంలో వాళ్ళు కూడా అలానే ప్రదర్శించారు. అక్కడ గోపికలు తమ విరహ భావాన్ని ప్రదర్శించాలి అని అంటే అక్కడ గోపికల యొక్క భర్తలు అసూయను చూపిస్తేనే అది సాధ్యమవుతుంది, లేదు అని అంటే అది తప్పు సంకేతం వెళ్ళిపోతుంది కదా అందరికీ. ఓకే, గోపికలు భర్తలు వదిలేశారు గోపికల్ని, గోపికలు పరాయి పురుషుణ్ణి ప్రేమించేస్తున్నారు, గోపికల భర్తలు మాత్రం చూస్తూ ఉండిపోయారు అని అంటే అది మన అందరికీ ఎట్లా ఉంటుంది? పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు వాళ్ళు లేదు, అందరికి కూడా శ్రీకృష్ణుడి మీద ప్రేమ భావం అనేటువంటిది. ఆ ప్రేమ భౌతికమైనటువంటి ప్రేమ కాదు, కామము కాదు. కృష్ణుడి మీద ఉండేటువంటిది ప్రేమ, భౌతికమైనటువంటి వ్యక్తుల మీద ఉండేటువంటిది కామం. ప్రేమ అంటే అది కేవలం కృష్ణుడి మీద ప్రదర్శించేది మాత్రమే ప్రేమ, మిగిలిన దేని మీద ప్రదర్శించినా గానీ అది కామమే గానీ అది ప్రేమ. అయితే ఇక్కడ గోపికల యొక్క ప్రేమ అది ఎవరికి వయసులో ఉన్నటువంటి గోపికలకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అందరు గోపికలు ఏ వయసులో ఉన్నటువంటి గోపికలు కృష్ణుడి మీద ప్రేమే ఉంది. కానీ ఈ ప్రేమ భౌతికమైనటువంటి ప్రేమ కాదు, కామం కాదు, ఆధ్యాత్మికం. ఉమాపతి గురించి బాగా నాయిస్ వస్తుంది మీ ఫోన్ నుంచి, మ్యూట్ చేయండి.
అంటే ప్రభుజీ వాళ్ళని పట్టించుకోకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారని వాళ్ళకి అసూయ కలిగి ఉంటది ప్రభుజీ. అంతేనా వాళ్ళకు కూడా కృష్ణుడు యాక్చువల్గా అయితే వాళ్ళు భక్తులే మాతాజీ, కానీ లీలలో వాళ్ళు అలా ప్రదర్శిస్తారు. కృష్ణుడికి అదే మనం కృష్ణాష్టమికి అడుగులు వేస్తారు కదా, కృష్ణుడు అడుగులు అని చెప్పేసి అందరూ అంటే ఇళ్లలో లోపలికి వచ్చేటట్టుగా అలా పెడతారు కదా, అది అంటే దేనికి దానికి ఏమైనా స్టోరీ ఉందా? కృష్ణుడు మన ఇంట్లోకి రావాలి అనే కదా కృష్ణాష్టమి దగ్గర. జన్మాష్టమి రోజైనా శ్రీకృష్ణ భగవాన్ మన హృదయంలోకి రావాలి, మండి బుట్టి కూడా కొడతారు కదా మన హృదయమనే మందిరంలోకి రావాలి. అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా ప్రభుజీ గుట్టి కొట్టడానికి? కృష్ణుడు లీలలను గుర్తు తెచ్చుకోవడం మాతాజీ, కృష్ణుడు కూడా ఉట్టి కొట్టారు. ఓకే, కృష్ణుడు వెన్నకుండల్ని ఎలా దొంగిలించేవాడు, వెన్నను ఎలా దొంగిలించేవాడు, గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు వెన్నను దొంగిలిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పైరు ఎక్కడో పెట్టేవాళ్ళు. ఓకే, అప్పుడు కృష్ణుడు వాళ్ళ మిత్రుల మీద నుంచి ఎక్కి ఆ వెన్నను తీసుకునేవాళ్ళు. ఓకే, కృష్ణుడికి ఇష్టమైన లీలని ఆ రోజు చేయాలి అని. కృష్ణుడి లీలను గుర్తు తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకోవడం ఆయన నామరూప గుణ లీలన్నీ ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం ఎన్ని లీలలు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం. అందరు స్కూల్స్ లో పిల్లలందరినీ కృష్ణుడిని, మన కృష్ణాష్టమి స్కూల్స్ లో పిల్లలందరినీ కృష్ణుడిలా తయారు చేయడం, ఇంటింటికి అందరు పేరెంట్స్ అలా ఆనందిస్తున్నారు కృష్ణుడిలా చేసుకొని స్కూల్ కి పంపించేటప్పుడు. హరే కృష్ణ అండి, చెప్తున్నారు పాప మీతో పంచుకోవాలి ప్రభుజీ. రాత్రి నోట్లో ప్రభుజీ ఒక 5 సంవత్సరాలు బాబు ఉంటాడు ప్రభుజీ, తలకి కట్టు కట్టుకొని పెద్ద నెమల పెంచం కట్టుకొని పెట్టుకుని వచ్చాడు అన్నమాట కళ్ళకి. ఎవరు బాబు నువ్వు ఇలాగ వచ్చావంటే నేను ఉడికి నుంచి వచ్చానమ్మా కృష్ణుణ్ణి అన్నాడు ప్రభుజీ. వెంటనే ఒళ్ళు జలధరించేసి కళ్ళి చూశాను ప్రభుజీ, ఏం కనిపించలేదు. మాతాజీకి భలే చిన్న భాగవతం విని పడుకుంటున్నారు కదా. మంగతారు మాతాజీకి ఎప్పుడు చిన్ని కృష్ణుడు వస్తారు మాతాజీ? ఇప్పుడు కృష్ణ